వాళ్ళిద్దరూ కలిసిన కామెడీ సినిమా ఎలా ఉంటుందో మనం ఈజీగా చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు వెనకాల బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే యూ సత్యనారాయణ తెలుగు శ్రీనివాసం కలిస్తే ఎలా ఉంటుంది అది. సో నాకు బెస్ట్ ఫ్రెండు, మరీ మొడెస్టీగా లేదనుకుంటే నా గురువు ఈవివి సత్యనారాయణ. వీళ్ళందరూ ఇంచుమించు అదే మార్గంలో నడుస్తున్నటువంటి కామెడీ దర్శకులు, హాస్య దర్శకులు అని. వీళ్ళు చేసేటువంటి ప్రతి అంశంలో, అంటే మిగతా వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా, చిన్నప్పటి నుంచి తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని ఎక్కువ, అంటే ఏదో కామెడీ చేయాలి కాబట్టి మనం ఏదో చేసేసి నవ్వించేద్దాం, దీనికి ఒళ్ళంతా ఇరగొట్టుకుందాం అనేటువంటి ఆలోచన మొదటి నుంచి లేదు నరేష్కి, అది నాకు తెలుసు. ఇకపోతే సునీల్ లక్కీగా కొంత గ్యాప్ ఇచ్చాడు మాకు, లేకపోతే మేమందరం ఎప్పుడూ పెట్టాబేడా సర్దుకోవాల్సిన వాళ్ళం. హీరో అయ్యి హీరోగా బోల్డిన సినిమాలు చేసి, హీరోగా ఉంటూ కూడా కామెడీ సినిమాలు చేసి, ఎప్పుడు మాట్లాడినా అన్నయ్య నేను కామెడీ ఎప్పుడు మర్చిపోను, దట్ ఇస్ మై లైఫ్, దట్ ఇస్ మై ఆక్సిజన్ అని కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తుల్లో సునీల్ ఒకడు. ఆ తర్వాత మిగతా కామెడియన్ సంగతి నేను చెప్పలేను కదండి, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ, ఏదన్నా చేయలే పర్లేదు సర్దుకుందాంలే. ఒక మాట చనువు తీసుకొని యూజ్ చేస్తున్నాను, గుడ్డులా పనిచేస్తాడు సునీల్. ఎంత పని చెప్తే ఎంత, ఎంత కష్టమైతే ఎంత, ఎంత బాధ అయినా సరే దాన్ని భరించి, ఎందుకంటే పోలరంగడు అది ఆ సినిమా అయినండి, కాలికి దెబ్బ తగిలి బొటన వేలికి బ్లడ్ వస్తుంటే దాని మీద కట్టు కట్టుకుని అంతవరకు షూ కట్ చేసి సాంగ్ చేశాడు, దట్ ఈస్ సునీల్. అందువల్ల ఎప్పుడైనా సరే కష్టపడి మనం తవ్వుతున్నప్పుడు వాటర్ రాలేదని మనం ఫీల్ అవ్వకలా, తవ్వుతాం అంతే, కీప్ ఆన్ డిగ్గింగ్ కీప్ ఆన్ డిగ్గింగ్ వన్ డే విల్ గెట్ వాటర్, దట్స్ ఆల్, దట్స్ మై ప్రిన్సిపల్. మన పని మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవడానికి, నాకేదో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తుందని నేను సినిమాలో యాక్ట్ చేయలా, పద్మశ్రీ వస్తుందని సినిమాలో యాక్ట్ చేయలా, డాక్టరేట్స్ వస్తాయని సినిమాలో యాక్ట్ చేయలా, నేను యాక్ట్ చేసుకుంటూ పోయాను అవి వచ్చాయి. కాబట్టి వీ షుడ్ బిలీవ్ దట్ ప్రిన్సిపల్. సో హీరోలు ఇద్దరు, హీరోయిన్ ఉంది, నాకు తెలిసిన హీరోయిన్ అమ్మాయి, ఈ తర్వాత ఈ అమ్మాయి కూడా హీరోయిన్నే, బట్ వీళ్ళిద్దరిలో ఎవరో ఏంటో నాకు అర్థం కాదు, ఏమనుకోవద్దండి, చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను, నువ్వు చెప్పవయ్యా.